హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫేర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కొంచెం ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ నేర్చుకుందాం. సో ఇవి వచ్చేసి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్లో శీతలీకరణ పదార్థము ఏది? ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్లో శీతలీకరణ పదార్థము ఏది? ఆన్సర్ ద్రవ సోడియం. ద్రవ సోడియం. రాజ్యాంగ పరిషత్లో స్వదేశీ సంస్థానాల సభ్యుల సంఖ్య ఎంత? రాజ్యాంగ పరిషత్లో స్వదేశీ సంస్థానాల సభ్యుల సంఖ్య ఎంత? ఎంత? 70. మెట్టూరు డ్యాంని ఏ నదిపై నిర్మించారు? మెట్టూరు డ్యాంని కావేరీ నదిపై నిర్మించారు. ఏ నదిపై? కావేరీ నదిపై. దేశంలో విస్తీర్ణ పరంగా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సరైన వరుస క్రమము ఏది? దేశంలో విస్తీర్ణ పరంగా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సరైన వరుస క్రమము ఏది? మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. ఏమిటి? ఫస్ట్ మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. మృత్తికల లక్షణాలని పరిగణనలోకి తీసుకొని భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఏఆర్ దేశంలోని మృత్తికలను ఎన్ని ప్రధాన రకాలుగా వర్గీకరించింది? మృత్తికల లక్షణాలను పరిగణనలోకి తీసుకొని భారత వ్యవసాయ పరిశోధన మండలి దేశంలోని మృత్తికలను ఎన్ని ప్రధాన రకాలుగా వర్గీకరించింది? 8. 8. నెక్స్ట్, ఏ భారతీయ నగరాన్ని యోగా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా పిలుస్తారు? ఏ భారతీయ నగరాన్ని యోగా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా పిలుస్తారు? రిషికేష్ అండి, రిషికేష్. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు? విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు? ఆన్సర్ రష్యా. సో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రష్యా సహకారంతో నిర్మించారు. మానవుడి దేహంలో ఎర్ర రక్త కణాలు ఎక్కడ నాశనం అవుతాయి? మానవుడి దేహంలో ఎర్ర రక్త కణాలు ఎక్కడ నాశనం అవుతాయి? ప్లీహం. సో మానవుడి దేహంలో ఎర్ర రక్త కణాలు ఎక్కడ నాశనం అవుతాయి? ప్లీహం. ఉత్తరప్రదేశ్లోని వారణాసి సమీపంలోని ముగల్సరాయ్ రైల్వే స్టేషన్కు ఇటీవల ఎవరి పేరు పెట్టారు? ఉత్తరప్రదేశ్లోని వారణాసి సమీపంలోని ముగల్సరాయ్ రైల్వే స్టేషన్కు ఎవరి పేరు పెట్టారు? పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్. నెక్స్ట్, భారీ యంత్రాల్లో కందనగా వాడే పదార్థము ఏది? భారీ యంత్రాల్లో కందనగా వాడే పదార్థము ఏది? ఆన్సర్ గ్రాఫైట్. గ్రాఫైట్. జాతీయ ఫైలేరియా నియంత్రణ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? జాతీయ ఫైలేరియా నియంత్రణ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1955. ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య ఎంత? ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 193. ఎంత? 193. నెక్స్ట్, రంగారెడ్డి జిల్లాలోని ఏ గ్రామంలో ఏరోస్పేసెస్ని ఏర్పాటు చేశారు? రంగారెడ్డి జిల్లాలోని ఏ గ్రామంలో ఏరోస్పేసెస్ని ఏర్పాటు చేశారు? ఆదిభట్ల. ఆదిభట్ల. దేశంలో నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ చట్టం కింద తొలి తీర్పును ఎక్కడ వెలువరించారు? దేశంలో నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ చట్టం కింద తొలి తీర్పుని ఎక్కడ వెలువరించారు? వరంగల్లో. సో దేశంలో నిర్భయ యాక్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ యాక్ట్ కింద తొలి తీర్పుని ఎక్కడ వెలువరించారు? వరంగల్లో.
క్రింది వాటిలో ఏ రోజులను విషవత్తులు అని పిలుస్తారు? క్రింది వాటిలో ఏ రోజులను విషవత్తులు అని పిలుస్తారు? మార్చ్ 21, సెప్టెంబర్ 23, ఈ రెండు రోజులను కూడా విషవత్తులు అని పిలుస్తారు. భారత ఉపరాష్ట్రపతి పదవిని ఎవరు వరుసగా 2 సార్లు నిర్వహించారు? భారత ఉపరాష్ట్రపతి పదవిని వరుసగా 2 సార్లు ఎవరు నిర్వహించారు? సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు హమీద్ అన్సారీలు. ఎవరండి? సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు మహమ్మద్ హమీద్ అన్సారీలు భారత ఉపరాష్ట్ర పదవిని వరుసగా 2 సార్లు నిర్వహించారు. బంధన్ ఎక్స్ప్రెస్ ఏ 2 దేశాల మధ్య నడుస్తుంది? సో బంధన్ ఎక్స్ప్రెస్ వచ్చేసి భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య నడుస్తుందండి. బంధన్ ఎక్స్ప్రెస్ ఏ దేశాల మధ్య నడుస్తుంది? భారత్ మరియు బంగ్లాదేశ్. తొలి ఆసియాన్ భారత్ సదస్సుని ఏ సంవత్సరంలో నిర్వహించారు? తొలి ఆసియాన్ భారత్ సదస్సుని ఏ సంవత్సరంలో నిర్వహించారు? 2002లో. కుద్రేముఖ్, కుద్రేముఖ్ దేనికి ప్రసిద్ధి? కుద్రేముఖ్ అనేది ఇనుప ఖనిజానికి ప్రసిద్ధి అండి. కుద్రేముఖ్ దేనికి ప్రసిద్ధి? ఇనుప ఖనిజానికి. ఫుట్బాల్ ప్రపంచకప్ను ఇప్పటి వరకు అత్యధికంగా ఏ జట్టు 5 సార్లు నెగ్గింది? ఫుట్బాల్ ప్రపంచకప్ని ఇప్పటి వరకు అత్యధికంగా ఏ జట్టు 5 సార్లు నెగ్గింది? బ్రెజిల్, బ్రెజిల్. క్రింది అంశాల్లో సరైనవి గుర్తించండి. క్రింది అంశాల్లో సరైనవి గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షంగా ఇటీవల వేప చెట్టును ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు ఉంది. ఓకే, తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏంటి? జమ్మి చెట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం వేప చెట్టు. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షిగా రామచిలుకను ఇటీవల ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్ర పక్షి ఏంటండి? పాలపిట్ట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రామచిలుక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పంగా ఇటీవల మల్లెపువ్వుని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పంగా మల్లెపువ్వుని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పుష్పంగా ఏముందండి? తంగేడు పువ్వు. తంగేడు పువ్వు తెలంగాణ రాష్ట్ర పుష్పం. తంగేడు పువ్వు ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో బతుకమ్మను చాలా పెద్ద ఘనంగా నిర్వహిస్తారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. తెలంగాణ రాష్ట్ర జంతువు జింక. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా కృష్ణ జింకను ఎంపిక చేసింది. ఓకే, సో ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే అండి. ఈ అంశాల్లో అన్నీ సరైనవి 4. నెక్స్ట్, టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2017గా ఎవరు ఎంపికయ్యారు? టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2017గా ఎవరు ఎంపికయ్యారు? సైలెన్స్ బ్రేకర్స్. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ఇండియన్ పాలిటీ, హిస్టరీ, జీకే, తెలంగాణ జీకే, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్, వీటన్నిటిపైన వీడియోస్కి లింక్స్ ఇస్తాను. మీరు తప్పకుండా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.